మహిళల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి. కొద్దిసేపటి క్రితం కృష్ణయ్య గారు అన్నారు, మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది మహిళా సాధికారత కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి. అందులోనూ బీసీ మహిళల కోసం ప్రత్యేకించి వెనుకబడిన వర్గాలు చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థితికి రావాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు కూడా సమాజంలో గొప్ప స్థితిలో బ్రతకాలని తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ పెట్టినటువంటి పథకాలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇదే మహిళల పట్ల చంద్రబాబు ఎంత దురుసుగా ప్రవర్తించారు. మహిళలు తెలుగు ఆడపడుచులు అంటారు, వాళ్లే అండగా ఉంటారంటారు, ఏదేదో మాట్లాడతారు. అదే మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దూషించారు, ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారు, మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా ఎలా మాట్లాడారు, ఒక్కసారి స్క్రీన్ పైన చూశాక మీతో మాట్లాడతాను. ఎస్, ఒక్కసారి చూద్దాం సార్. చేశారమ్మా, మూర్ చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్ర బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాదగొండు, బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సమస్యలు వస్తాయి మీకు. నేను కూడా ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు, పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు, పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఇది సునీత గారు, మహిళల్ని ఉద్దేశించి నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు మీరు. ఇదే ఆయనకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి, మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం.